రెండు నెలలు ఎలక్షన్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీడీపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? అభివృద్ధి పరంగా అది బాగా చేస్తుంది కాబట్టి వేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏమేం చేసింది? మా ఊరికి అయితే రోడ్లు వేసింది, పెన్షన్లు టయానికి ఇస్తుంది, చిల్డ్రన్స్కి ఫుడ్ కానీ క్యాంటీన్స్ ద్వారా పెడుతుంది, గర్భిణీ స్త్రీలకి ఫుడ్ ఇస్తుంది మంచిగా, ఎగ్స్ అవన్నీ. అందుకని నేను టీడీపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను. జగన్ కూడా చాలా హామీలు ఇస్తున్నాడు కదా చేస్తానని, మరి జగన్ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏమో వస్తే రావచ్చు, కానీ టీడీపీకి అయితే నేను ఓటేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులో చంద్రబాబు అభివృద్ధి చేస్తాడు, ఆయన దగ్గరే ఆ సత్తా ఉందని నేను నమ్ముతున్నాను. జగన్ ఇచ్చిన హామీలు నిలబెడతాడని మీరు అంటున్నారా? జగన్ ఇచ్చిన హామీలు నిలబెడతాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన వస్తే అవినీతి మడిగి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? యూత్ అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు, మీరేమో టీడీపీకి ఓటేస్తాను అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఓటేసి నా ఓటును వేస్ట్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. మేబీ ఫర్దర్ తను బాగా ఇంకా ప్రచారం చేసుకొని మంచిగా సీట్స్ వచ్చే పని అయితే తనకు వేయచ్చు ఓటు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఓట్లు చీల్చి ఏ పార్టీకి లేకుండా అలా అయ్యే పరిస్థితుల్లో నేను చంద్రబాబు వైపే మొగ్గు చూపిస్తాను. ఇప్పుడు పోలవరం దగ్గర అసలు అభివృద్ధి జరుగుతుందా లేదంటే అది ఊరికే ఇటుకు కూడా అవ్వలేదని చాలా మంది అంటున్నారు కదా, అది ఎంతవరకు? ఎవరైనా అన్న వాళ్ళని ఒకసారి వెళ్ళి చూసి ఆ మాట అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం వాళ్ళే అక్కడికి వచ్చి అభివృద్ధి చూసి బీజేపీ వాళ్ళే చెప్తున్నారు చాలా బాగా చేశారని, అది ఒక మన రాష్ట్రానికి గర్వకారణం అవుతుంది. ఒకసారి విమర్శించిన వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసి దాని గురించి మాట్లాడితే బాగుండదని నా ఒపీనియన్. అంటే అసలు పనులు జరుగుతున్నాయి అక్కడ? జరుగుతున్నాయి. టీవీలో చూస్తున్న దాని ప్రకారం ఎలా? టీవీలో చూస్తున్నారు, ఇక్కడ నుంచి స్పెషల్గా బస్సులు వేసి గవర్నమెంటే అక్కడికి ఫ్రీగా తీసుకెళ్తున్నారు, కార్యక్రమంలో చూపిస్తున్నారు, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అక్కడ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ అనిన వాళ్ళని ఎవరినో ఒకసారి అక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది. మరి అమరావతి కూడా ఏమన్నా రాజధాని అవుతుందా నిర్మాణం, లేదంటే అది ఊరికే గ్రాఫిక్స్ అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో ఏది కనపడదు, కానీ పనులు జరుగుతూ ఉంటాయి. 5 సంవత్సరాల్లో హైదరాబాద్ ఏమీ డెవలప్ కావలేదు, దానికి కొన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళు కృషి ఉండబట్టే అంత డెవలప్ అయింది. అన్ని ఒక్కసారి అవ్వాలంటే కుదరదు. నాకు తెలిసినంత మట్టికి ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకి హైదరాబాద్ మించి సిటీ అవుతుంది అమరావతి. మోడీతో వద్దనుకుని కాంగ్రెస్తో కలిశాడు చంద్రబాబు. దానిపై మీ అభిప్రాయం? అసలు కాంగ్రెస్ కి ఎదిరించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కూడా ఇప్పుడు రాష్ట్రాన్ని విడదీసింది. ఇప్పుడు కలిసినందుకు రేపు రాబోయే రోజుల్లో మనకు ప్రత్యేక హోదా ఇస్తుందని మనం నమ్ముతున్నావా? తెచ్చుకునే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉందంటారా? ఇప్పుడు కేంద్రంతో ఏదో పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి, లేకుంటే తర్వాత మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. హోదా ఒకవేళ ఇవ్వకపోని ఇవ్వని మనం పోరాడదాం, అంతేగాని ఏది కాదు అని కూర్చోలేం కదా. ఇప్పుడు కాంగ్రెస్తో కలిసాం, కాంగ్రెస్తో కలిసి పోరాడతాం, నమ్మి పోరాడుతున్నాం, కానీ నమ్మకుండా దేంతో కలవలేం కదా. అలాగే చంద్రబాబు గారు నమ్మి వాళ్ళతో కలిసి సెంట్రల్లో బీజేపీ రాకుండా పోరాడుతున్నారు. బీజేపీ రాకూడదని అందరూ అనుకుంటున్నారు మన స్టేట్లో, కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా మోడీకి ఎదురుగాలే వీస్తుంది. కేటీఆర్ మొన్న జగన్ కలిశారు, వాళ్ళు ఫ్రంట్ ఫామ్ చేద్దామని, అసలు రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? రాష్ట్రానికి దేశానికి ఉపయోగం ఏమో, కానీ కేసీఆర్కి వాళ్ళ కొడుకు మటుకి ఉపయోగం ఉంటుంది గ్యారంటీ. అది సెంట్రల్లో ఇంకా కేసీఆర్ వెళ్తాడు, కొడుకు ఏమో రాష్ట్రం ఇస్తాడు, ఇద్దరు కలిసి బాగా కుమ్ముకుంటారు. అంటే అవినీతి ఎక్కువ జరుగుతుందని నా ఒపీనియన్. మొన్న చంద్రబాబు నాయుడు కూడా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఫ్రంట్ ఫామ్ చేసి మోడీ గద్దె దించాలని చూస్తున్నాడు, అది చేయగలడని మీరు నమ్ముతున్నారా? కాంగ్రెస్తో కలిసి ఫ్రంట్ ఫామ్ చేస్తే గెలుస్తుంది, అదే కానీ ఇండిపెండెన్స్ మామూలుగా ఇలా రాష్ట్ర పార్టీలతో కలిసి ఫ్రంట్ చేస్తే గెలవదని నా అభిప్రాయం. యువతరానికి చంద్రబాబు నాయుడు ముఖ్య ప్రాధాన్యత కూడా ఇస్తానన్నాడు, ఏం చేశాడు 2014లో యువతకి కానీ, లేదా ఏ పనులు అయితే చేయగలిగాడు? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, యువతకి ప్రోత్సహిస్తున్నాడు చదువు పరంగా కానీ. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అయ్యి తీసుకొచ్చి బాగా ఇంప్రూవ్ చేశాడు. హైయర్ స్టడీస్కి ఎక్కడైనా అబ్రాడ్లో చదవాలనుకున్న వాళ్ళకి 10 లాక్స్ దాకా మనీ ఇస్తున్నాడు, దీనికన్నా ఎంకరేజ్మెంట్ ఎవరు ఇస్తారండి? నాకు తెలిసినంత మట్టికి బాగానే చేస్తున్నాడు యువతకి. అయితే 2019లో ఏ పార్టీ వస్తే అభివృద్ధి మన రాష్ట్రానికి అనుకుంటున్నాను? నేనైతే అబ్సల్యూట్లీ టీడీపీ వస్తే మనకి అభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా వేరే పార్టీలు అంటే చెప్పలేము, రావు రాకపోవచ్చు కూడా అనుకుంటున్నాను. అంటే మీ పరంగా చెప్పండి. మా పరంగా అయితే టీడీపీకి మేము ఓటేస్తామండి, టీడీపీతేనే అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్నాను.